క్లారిటీ వచ్చేసింది అనుకో. బాగా బాగా క్లారిటీ వచ్చినట్టుంది బ్రో. ఒక నిమిషం భయ్యా భయ్యా సార్ వెనకాల పడి వస్తున్నా. అదే అదే ఆర్జీవి సార్ కోసం. నమస్తే సార్. సార్ మీరు సెలబ్రిటీ కాకముందు నుంచి కూడా ఇలాగే జీవిస్తున్నారా సార్? జీవించాను కాబట్టి సెలబ్రిటీ అయ్యా. అంతకు ముందుకు ఇటువంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే నేను కూడా అలానే బతుకుదామని అనుకుంటున్నాను కానీ పాసిబుల్ అవ్వట్లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఆల్రెడీ ఫుల్ ఫేమస్, బతకడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినట్టు జీవిస్తున్నారు. మరి నేను ఎలా ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యి నేను బతకాలంటే నేను ఏం చేయాలి? నాకు ఒక చిన్న సార్ కాదు ఇండైరెక్ట్ గా సగం డబ్బులు నాకు కూడా ఇవ్వమని అడుగుతున్నారేమో. మూడు సలహాలు ఇస్తాం. అదే నాలాగ బతకాలని ఏం చేయాలంటే ఫస్ట్ దేవుణ్ణి వదిలేయాలి. తర్వాత ఫ్యామిలీని వదిలేయాలి. అది కూడా వదిలేసి దాని తర్వాత సమాజాన్ని కేర్ చేయకూడదు. ఆ మూడు చేశాను కానీ బతకడానికి కనీసం తిండి పెట్టాలి కదా. ఎవడు పెడతాడు ఇప్పుడు? కుక్కలాగా నచ్చలాగా జంతువులాగా రోడ్లు కూడా తిరగొచ్చు. ఐ గివ్ గుడ్ ఎగ్జాంపుల్. ఇళయరాజా గారు ఫస్ట్లో అంటే ఆయన ఎక్కడో ఆయన ఊర్లో ఉండే తమిళనాడులో డిస్టెంట్ విలేజ్లో అప్పుడు ఆ టైంలో గంగయ్య అమరన్ అని ఒక ఆయన తెలిసిన ఎవరు చెన్నైలో ఏ నాకు ఊళ్ళో ఏం చేస్తావు చెన్నై వచ్చేసి చెన్నైలో నువ్వు నీ టాలెంట్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చూస్తారు అంటే నేను అసలు ఊళ్ళోనే బతకలేకపోతున్నాను. నేను చెన్నైలో చెన్నైకి వచ్చి అలా బతుకుతున్నాను. దాన్ని గంగేమన్ అన్నాడు చెన్నైలో కుక్క కూడా బతుకుతానండి. ఎందుకంటే కుక్క బతుకుతాను కదా రోడ్డు మీద, దానికి డబ్బులు ఉన్నాయా దానికి? సో మీరు ఆ రిస్క్ తీసుకోగలిగినప్పుడే వస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఒక 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 ఐలాండ్ ఉందనుకోండి. మీరు ఈ ఒడ్లో ఉన్నారు, ఐలాండ్కి వెళ్ళటానికి మీకు ఒక కోరిక వచ్చింది, మధ్యలో ఏముంది సముద్రం. అప్పుడేంటి సముద్రంలో నేను ఏదగలుగుతానా లేకపోతే ఏమన్నా మధ్యలో అంత దూరం వెళ్ళగలుగుతానా లేకపోతే మధ్యలో సొరచాప ఉంటుందా లేకపోతే వర్ష తుఫాను వస్తుందా, ఇవన్నీ ఆలోచిస్తే జీవితం అంతా వేస్ట్ చేయడానికి ముందు దూకేయాలి. దూకేస్తే చెప్పేదాన్ని దూకేస్తే ఒడ్డన్న జారుతారు లేకపోతే చేస్తారు, రెండు ఓకే. ఎందుకంటే మీకు ఇష్టం లేకుండా జీవించినప్పుడు బతకడం అనవసరం కాబట్టి చావటం బెటరు. జనరల్ రియాక్షన్ ఏంటంటే అడిగి మరీ కొట్టించుకోవటం. ఒక్క నిమిషం. సో ఇందాక సార్ చెప్పిన పాయింట్ కి నేను ఆయనకు ఒక ఆన్సర్ కి ఐ వాంటెడ్ టు యాడ్ యాజ్ అ ఫ్యాన్ ఆల్సో. ఆయన అక్కడ వచ్చి నిల్చున్నారు, ఆయన అంత ఫేమస్ అయ్యారంటే ఊరికి నడుచుకుంటూ వచ్చేసారు. ఆయన ఏమైనా లేదు, ఎంత కష్టపడ్డారు, ఎంత హిట్స్ ఇచ్చారు. ఐ వాంట్ టు హావ్ క్లారిటీ. నేను నా లైఫ్ లో ఎప్పుడు నేను కష్టపడలేదు. కష్టం గురించి కాదు సార్, మీ టైమింగ్స్. నేను ఏమంటున్నానంటే మీరు ఈ టైం చుట్టుంటే అంటే నా చిన్న డౌట్. వన్ సెకండ్, నేను తనకు ఆన్సర్ ఇస్తున్నా. కష్టపడేవాళ్ళు కూలీలు అవుతారు, సక్సెస్ఫుల్ అవరు. సక్సెస్ఫుల్ పీపుల్ వేరే వాళ్ళతో పనులు చేయించుకుంటారు. వాళ్ళని కష్టపెట్టి డబ్బులు సంపాదిస్తారు. కష్టపెట్టి కష్టపడి కదా. ఓకే.